జిల్లా కేంద్రంలోని వాణినగర్లో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ధర్మశాలలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం విచ్చేసిన భక్తులకు ఆలయ పక్షాన నిర్వాహకులు అన్నదానం చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మూలమూర్తులను దర్శించుకుని అన్నప్రసాదాన్ని సేవించారు. స్వామివారి నామస్మరణతో ఆలయం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. అన్నదాన కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్లు పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. అనంతరం అతిథులను శేష వస్త్రాలతో నిర్వాహకులు సత్కరించారు. ఈరోజు వాణినగర్లోని రాజరాజేశ్వర ఆలయానికి నిన్న ధర్మశాల నిన్న శివరాత్రి సందర్భంగా అందరు ఉపవాసాలతోటి ఉండడం జరిగినది. ఈరోజు అన్నదాన కార్యక్రమం వాణినగర్ మిత్ర బృందం అని చెప్పి కొంతమంది సభ్యులం అందరం కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అప్పుడు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు వచ్చినారు, మరియు గౌరవాన్ని పెద్దలు విజయక కూడా వచ్చినారు. ఇంకొకటి అందరికీ మా మిత్ర బృందం తరఫున శుభాకాంక్షలు, మరియు పెద్దలందరూ మా పిలుపు మేరకు వచ్చినందుకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు వాణినగర్లో అతి పురాతనమైన జువాజీ ఫ్యామిలీ, జువాజీ పుల్లయ్య దానం చేసిన నారాయణ గారి దివ్యాశీస్సులతో ఈరోజు మేము ఇక్కడ ఆలయాన్ని పురాతన కాలం నుండి ఉన్నది. దానిలో మహిళలు కానీ వేరే భక్తులు కానీ ఇతర ప్రాంతాల నుండి, వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి స్వామివారి దర్శనం కోసం వస్తారు. ఇక్కడ శివాలయంతో పాటు ఆంజనేయ స్వామి మరియు వినాయకుడు అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం చేయలేదని తెలుసుకొని, పూర్వకాలంలో చేసిందని తెలుసుకొని ఇప్పుడు కూడా మేము చేయాలి, దాన్ని పునర్నిర్మించి మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో కొంతమంది మిత్రులం కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేద్దామని అనుకున్నాము. అనుకున్నాకనే జువాజీగా స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. జై వాసవి, జై నమస్కారాలు. ఈ రాజరాజేశ్వర దేవస్థానం అనేది పూర్తి పూర్వం జవాజీ అన్మయ్య గారని కట్టించారు. ఆ కాలంలో వారి ఇద్దరు కుమారు జవాజీ పుల్లయ్య, జవాజీ నారాయణ గారు వారు డెవలప్ చేసుకుంటూ వచ్చిండ్రు. పూర్వకాలం లోపల హోటల్స్ ఏమి లేకుండే ఇక్కడే అన్నదానం జరుగుతుండే. ఆ తర్వాత ఇప్పుడు ఈ వానకట్టు పబ్లిక్ అంతా ఒకటై చాలా అన్నదానం వచ్చారు, చాలా సంతోషం. వీరందరికీ మా జవాజీ ఫ్యామిలీ తరఫున, మా రాజరాజేశ్వర దేవస్థానం తరఫున అందరూ సంతోషంగా ఆనందంగా ఉండి
ఒక సంతోషంతో ఉండాలని ఈ శివరాత్రి పర్వ సందర్భంగా చెప్పడం జరిగింది. నిన్నటి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జాగారాల తర్వాత ఉపవాస దీక్ష విడిచి ఈరోజు జగిత్యాలలోని వాణినగర్ ప్రాంతంలోని అత్యంత పురాతనమైన జవాజీ పుల్లయ్య గారి కుటుంబ సభ్యులు వారు నిర్మించి ఇచ్చిన రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈనాడు జరగబోతున్న అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వాణినగర్ ప్రాంత పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చిన వర్తక సంఘ వినాయకులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. వాణినగర్లోని రాజరాజేశ్వర ఆలయం చాలా పురాతనమైనది, ఒక ధర్మశాలగా ఎంతో పేరు గాంచింది. ఈ మధ్యలో చూస్తే అత్యంత శిథిలావస్థలకు చేరిపోయింది, అత్యంత శిథిలావస్థ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మన ఎంపీ గారితో మాట్లాడి ఇక్కడికి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల ఫౌండర్ ట్రస్టీ వాళ్ళ పూర్తి అంగీకారం తెలవకపోవడం వల్ల అది ఆగింది. కానీ ఈ మందిరం అత్యంత పురాతనమైన మందిరం, దాని అభివృద్ధి కోసం, రెనోవేషన్ కోసం 32 లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేయించి ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది. ప్రతిపాదనలో కాదు, బడ్జెట్ కూడా వచ్చింది. దేవాదాయ శాఖలో కొంతమంది అధికారులు తక్కువ ఉండడం వల్ల ఇది ఇక పని మొదలు కాలేదు. అతి త్వరలోనే ఇక్కడ 30 లక్షలు, అదేవిధంగా పెంబెట్ల కొనాపూర్లో 80 లక్షలు, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బీర్పూర్కు 35 లక్షలు, మౌలేశ్వర స్వామి దేవాలయంకి 2 లక్షలు, నాగాలయం కొత్తపేటకు 2 లక్షలు, ఈ విధంగా మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో మందిరాలకు కూడా ఇస్తున్నాం. ముందు ముందు కూడా తరూర్ క్యాంప్ రామాలయంకు, అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయంకు, ఎన్నో హిందూ దేవాలయాలు కూడా పునరుద్ధరించాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. గతంలో ఎన్నడూ కూడా ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అందుకనే ఈ గుడి నిర్మాణం కోసం ఇప్పటికే 30 లక్షల పైన శాంక్షన్ చేయించిన తర్వాతనే ఇవాళ ఇక్కడ నిలబడి ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఇన్ఛార్జ్గా నేను మాట్లాడుతున్నాను. మరి అత్యంత కొన్ని కోట్ల విలువైన స్థలం ఉంది, దాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల పట్టణంలోని ధర్మశాల ఎంతో పురాతనమైన పుణ్యక్షేత్రం. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇక్కడ ఈ ధర్మశాల అనేది చాలా పురాతన కాలం నుంచి ఉంటుంది. అలాగే ఇందులో ఆంజనేయ స్వామి కానీ, శివలింగం కానివ్వండి, అమ్మవారు, నాగదేవత, అన్ని గణపతి, అన్ని దేవతలు ఒకే దగ్గర పూజించుకునే అవకాశము. అలాగే ఇక్కడ పరిసరాల్లో ఉన్న మహిళలు ఎంతో భక్తితో వారందరూ ఒక యూనిటీగా ఉండి పూజ ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. నిజంగా అందరూ ఈ ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి ఈ పుణ్యక్షేత్రం అనేది మన జగిత్యాల పట్టణంలో చాలా పేరొందింది. అలాగే ఇది ధర్మశాల అనేది ఎండోమెంట్కి చెందింది. అలాగే ఈ ధర్మశాలకు సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, ఈ టెంపుల్కి సంబంధించిన మొత్తము జవాజీ పుల్లయ్య గారు దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత పెద్ద ఆస్తిని ఒక పుణ్యక్షేత్రానికి ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయము. అలాంటి వారికి వాళ్ళ తరతరాలుగా వారిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అలాగే ఇది ఎండోమెంట్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీగా ఇది ఎక్కడ అనేక అంతం కాకుండా ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్గా ఉన్నట్టయితే అనేకాంతం అవుతుందనే భయం ఉండేది. కానీ ఎండోమెంట్ ద్వారా ఉన్న ల్యాండ్ ఏదో కూడా అనేకాంతం కాకుండా చూసుకున్నారు కాబట్టే ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు ఉండడం ద్వారా ఎన్ని ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ని ఒకటి కూడా అనేకాంతంగా కాకుండా చూసుకున్నారు కాబట్టే ఇప్పుడు డిస్ట్రిక్ అయిన తర్వాత జగిత్యాల పట్టణంలో ప్రతి ఒక్క బిల్డింగ్ మనకు అందుబాటులో ఉంది. అలాగే డిస్ట్రిక్ అయిన తర్వాత కలెక్టరేటే కానివ్వండి, ఎస్పీ క్వార్టర్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు జగిత్యాల జిల్లా అయిన తర్వాత మనకున్న ల్యాండ్స్ ఏ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా ఏ డిస్ట్రిక్ట్ కూడా లేకుండే అన్ని సదుపాయాలతో మన జగిత్యాల జిల్లా
ఏర్పడడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారు అని అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రజల్లో అదే వేరే డిస్టిక్లకు చూసినట్టయితే ఎన్నో 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అలాంటి భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే ఇక్కడ ధర్మశాలకు సంబంధించిన ల్యాండ్ కూడా ఎంతో విలువైనది, ఎందుకో మధ్యలో ఉంది కాబట్టి విలువైనది. వారికి దానం ఇచ్చిన వారందరికీ కూడా మనం తరతరాలుగా గుర్తుపెట్టుకొని వారికి కృతజ్ఞత భావంతో ఉండాలని, అలాగే ఈరోజు అన్నదానం చేసిన ప్రతి ఒక్కరికి అందరూ కలిసి చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వారందరికీ కూడా ఆ దేవుడి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ, అదే అన్నదానంలో నాకు కూడా అవకాశం కల్పించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు.